అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఛానల్లో నాంపల్లి గుట్ట గురించిన చాలా విషయాలు చెప్పబోతున్నాను. అదే కాకుండా అసలు పాము మీద కృష్ణుడు ఎందుకు ఉంటాడు, అలాగే పాము లోపల ఉన్న విగ్రహాల యొక్క కథ ఏమిటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి. నేను ఇక్కడ నా ప్రయాణాన్ని సిరిసిల్ల నుంచి స్టార్ట్ చేశాను. నాంపల్లి గుట్ట అనేది నాంపల్లి బస్ స్టాప్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెములవాడ నుండి 4.5 కిలోమీటర్ల దూరం. వెములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ నాంపల్లి కూడా దర్శనం చేసుకుంటారు, ఎందుకంటే 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కరీంనగర్ నుంచి 32 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇక్కడ చూసారు కదా ఈ కమాన్, ఈ నాంపల్లిది కమాన్ అంటారు. దీని లోపలే మనకు గుట్ట అనేది ఉంటుంది. ఇక్కడ మనం టోల్ ట్యాక్స్ పే చేయాలి. 2 వీలర్స్ అయితే 20 రూపీస్, 4 వీలర్స్ అయితే 50 రూపీస్ అలా పే చేసిన తర్వాత ఈ రోడ్డు మార్గం త్రూ మనం పైన గుట్టకు అనేది వెళ్ళాలి. సో ఫస్ట్లో అలా డెవలప్మెంట్ అనేది ఉండేది కాదు, ఇక్కడ రోడ్డు కూడా ఉండేది కాదు, కొండ ఎక్కే వెళ్ళేవారు దర్శనానికి. సో వన్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇలా రోడ్డు మార్గం అనేది వేశారు. సో దీని త్రూ 15 మినిట్స్లో మనం మన వెహికల్స్ పైన కొండ పైకి వెళ్ళొచ్చు. ఇలా ఇక్కడ మీరు వెళ్తున్నట్టయితే ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా అవుతూ ఉంటాయండి, ఫోక్ సాంగ్ షూటింగ్స్. అలా లైటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, ప్లస్ గ్రీనరీ కూడా ఉంటుంది కదా. కొండపైకి మీరు వెళ్ళినట్టయితే చుట్టుపక్కల గ్రామాల యొక్క ఇలా బిల్డింగ్స్ కానివ్వండి, వాళ్ళు పెంచుకున్న పొలాలు కానివ్వండి, ఆ చెట్లు, కొబ్బరి చెట్లు, అలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్ కూడా చాలా అంటే చాలా బాగా నీట్గా వస్తాయి. లైటింగ్ వైజ్ మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్. అలాగే ఇక్కడ ఫ్యామిలీ ట్రిప్స్ కూడా వస్తారు. మొక్కులు ఉన్న వాళ్ళు కోడులను అలా కట్ చేసుకొని ఇక్కడే దేవుడికి అలా ముందుగల కట్ చేసేసి వాటిని వండుకొని తినేస్తారనమాట. సో ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి కూడా ఇది మంచి ప్లేస్ అనే చెప్తాను. హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ చూసారా మనం పైకి వచ్చేసాం కదా, మనం ఇక్కడ మన వెహికల్ని పార్క్ చేసి ఆపోజిట్ సైడ్లో నడుచుకుంటూ వెళ్తే మెట్లు కనిపిస్తాయి, ఆ మెట్లు ఎక్కేసి దర్శనం చేసుకోవాలి. సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసి నెక్స్ట్ మనం స్నేక్ లోపలికి వెళ్ళిపోదాము. మహాభారతం ప్రకారం బృందావనంలో శ్రీకృష్ణుడు ఉండేవాడు. బృందావనం యమునా నది ఒడ్డున ఉండేది. ఒకనాడు ఆ నదిలోనికి ఒక పెద్ద సర్పం అనేది వస్తుంది. ఆ సర్పం పేరు కాళీయ సర్పం. అది నీటిలో ఉంచి ఎవ్వరిని రానిచ్చేది కాదు, వచ్చిన వారిని కూడా దాని విషంతో చంపేసేది. ఒకనాడు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు గోవులతో కలిసి ఆ నది వద్దకు వెళ్తారు. గోవులు నీరు తాగుతున్నప్పుడు ఆ పాము వచ్చి అక్కడ ఉన్న అందరిపై దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు దాంతో పోరాడి దాంట్లో ఉన్న విషం మొత్తం పోయేలా చేస్తాడు. మొదటి నుంచే కాళీయ సర్పము మరియు గరత్మంతుకి శత్రువులు. శ్రీకృష్ణుడు పోరాడి కాళీయ సర్పం నుంచి విషం మొత్తం పోయేలా చేసి దాన్ని యమునా నది వదిలి ఎక్కడికైనా సముద్రానికి వెళ్ళమని అంటాడు. అప్పుడు కాళీయ సర్పము, నేను మొత్తం విషం మొత్తం పోగొట్టుకున్నాను, సో విషం లేకపోతే గరత్మంతుడు నన్ను చంపేస్తాడు అని శ్రీకృష్ణునితో తన బాధ చెప్తుంది. అప్పుడు కృష్ణుడు, నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యరు, ఎందుకంటే నీ తలపైన నా అడుగులు ఉన్నాయి, నా పాదాల గుర్తు చూసి ఎవ్వరూ నిన్ను ఏమీ చెయ్యరు అని అంటాడు. అప్పుడు పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అలా కృష్ణుడు కాళీయ సర్పంతో పోరాడాడు కాబట్టి పాము తలపైన శ్రీకృష్ణుని యొక్క పాదాలు అనేవి ఉంటాయి, అందుకనే అక్కడ మనకు చూపించడానికి పాము పైన శ్రీకృష్ణుడు నిలబడేలా అలా ఒక దాన్ని అలా చెక్కారనమాట. సో దాని లోపల అంత అర్థం ఉంది. ఇంకా మనం కథ వింటూ మెట్ల మార్గం దాకా కూడా వచ్చేసాం కదా. ఈ మెట్ల మార్గం త్రూ మనం కొండపైకి చేరుకుంటాము. అక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి అలాగే హనుమాన్ కూడా ఉంటాడు, అలా దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తున్నాను, చిన్నపిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ. అదేంటో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇలా నీట్గా మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి. మెట్లు ఎక్కుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా కోతులు అనేవి ఉంటాయండి. ఏమైనా మీరు ఈటబుల్స్ కానీ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ క్యారీ చేస్తున్నట్టయితే కాస్త జాగ్రత్తగా వాటిని పట్టుకోండి. చిన్నపిల్లలకి మాత్రం అస్సలు ఇవ్వకండి, పెద్దవాళ్ళే వాటిని పట్టుకోండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడండి. ఒక పెద్ద మంకీ చిన్న మంకీని ఎంత కేరింగ్గా చూసుకుంటుందో. ఇలా చాలా చాలా అంటే చాలా మంకీస్ ఉంటాయి, మీ ఫోన్స్ కూడా లాక్కుంటాయి, మీరు ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవి కూడా లాక్కుంటూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు వాటిని క్యారీ చేసుకోవాలి. ఇక్కడ మనం లెగ్స్ వాష్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు చిన్న స్తంభం లాగా కనిపిస్తుంది చూసారా, వైట్ కలర్ పోల్ పైన.
ఆ దాని పైన ఒక చిన్న గిన్నె లాగా ఉంటుంది, దాంట్లో లోపల కాయిన్స్ వేయాలన్నమాట. మనం ఏదైనా మొక్కుకొని అక్కడ అందులో కాయిన్ వేస్తే అది అందులో పడితే నెరవేరుతుందని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. సో చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది కాబట్టి అలా కాయిన్స్ అనేవి మొక్కుకొని అందులో వేసుకున్నాము. సో జనరల్గా నేను కూడా వేశాను. నాకు ఫోర్త్ అటెంప్ట్లో ఆ కాయిన్ అనేది పైన ఈ మనకి చిన్న స్తంభం లాగా ఉంది చూసారా, ఆ స్తంభం పైన ఉన్న చిన్న చిప్పలాగా ఉంది అందులో కాయిన్ అనేది పడాలి. నాకు ఫోర్త్ అటెంప్ట్లో పడింది. ఇక నేను నా ఫ్యామిలీతో వచ్చాను, నేను మా వారు మా అన్నయ్య వదిన అనమాట. సో అందరం కూడా అలా కాయిన్స్ వేస్తూ అక్కడ ఆ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు నా టర్న్ వచ్చింది, నేను కూడా ఇంకా మొక్కేసుకొని ఆ కాయిన్ అనేది వేశాను. నాకు కరెక్ట్గా ఫోర్త్ అటెంప్ట్కి అలా పడింది. సో ఇలా మొక్కేసిన తర్వాత ఇక్కడ నరసింహస్వామికి ఇలా ఒక సీజన్లో బియ్యం కూడా ఇస్తారన్నమాట. ఆ బియ్యం అనేది ఎక్కడ ఇస్తారు అది కూడా నేను చూపించబోతున్నాను మీకు. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో బియ్యం కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ అర్చన చేసుకుంటారా లేదా ఏంటి అనేది స్పెషల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫేర్ అనేది ఉంది, అది స్టార్టింగ్లో అది కూడా చూపిస్తాను. పక్కన మాత్రం చాలా చెట్లండి, చెట్లు అలాగే డిజైన్ డిజైన్గా కూడా పెంచారు. ఈ పర్టికులర్ టెంపుల్ అనేది చాలా డెవలప్ అవుతుందండి. టూరిస్టులు కూడా స్నేక్ని చూసి అక్కడ ఏముందో తెలుసుకోవాలి అనుకుంటారు కాబట్టి అట్రాక్ట్ అయిపోతారు. సో చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, పైగా ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది, ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, ప్రసాదం కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చూసారా. ఇప్పుడు మా అన్నయ్య కూడా వేస్తున్నాడు. సో మా అన్నయ్య కూడా తొందరగానే పడిపోయింది కాయిన్. ఇక్కడ వేసేసిన తర్వాత మేము లెఫ్ట్ సైడ్ అక్కడ చూసారా అక్కడ బియ్యం వేయడానికి వెళ్తాము. చాలామంది తీసుకుని వస్తారండి, ఇలా 1 ఇయర్కి ఒకసారి అలా ఉంటుంది. సో ఆ 1 ఇయర్కి ఒకసారి ఇంకా గుట్టపైకి వెళ్ళి బియ్యం అనేది ఇస్తారు, వెజిటేబుల్స్ బియ్యం అలా మొక్కు ఎవరి దాన్ని బట్టి అలా మేము కూడా తీసుకుని వచ్చామన్నమాట. అక్కడ ఇవ్వడానికి వెళ్తున్నారు మా వదిన వాళ్ళు. చూడండి ఇక్కడ ఆ బియ్యం ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ప్రసాదానికి ఆ బియ్యాన్ని వాడతారు. మనకు అన్నదానాలు అలా అవుతూ ఉంటాయి కదా, సో అన్నదానాలకు కూడా అలా యూజ్ చేస్తూ ఉంటారు. సో బియ్యం కూరగాయలు అలా తెస్తూ ఉంటాం కదా, దేని వాళ్ళు వాళ్ళలా సపరేట్ చేసుకుంటూ ఉంటారు. మనకు ప్రసాదం కూడా పెడతారు, ప్రసాదం కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ప్రసాదాన్ని కూడా తినేసిన తర్వాత లోపలికి దర్శనానికి వెళ్ళిపోదాము, లేదా దర్శనం చేసుకున్న తర్వాత కూడా రావచ్చు, అది మన ఇష్టం. చూసారా ఇక్కడ దర్శనం అర్చన టికెట్ ఎంత, లేకపోతే ఏదైనా స్పెషల్గా పూజ చేయించుకున్న దాని టికెట్ ఎంత అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ రాతి లోపల దేవుడు ఉంటారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. సో చెట్లు గాలిలు మంచిగా అనిపిస్తుందండి. ఇక్కడ చూసారా దీని త్రూ ఇక్కడ మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళేసి గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనం ఎంట్రెన్స్లో మనకు హనుమాన్ ఉంటాడన్నమాట. సో హనుమాన్ని కూడా మంచిగా మొక్కేసుకొని లోపలికి వెళ్ళిపోదాము. చూడండి ఇక్కడ ఇలా ఫోన్స్ ఇంకా ప్రసాదాలు మాత్రం. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టేస్తాం కదా, సో అది కూడా జాగ్రత్త, ఎందుకంటే అక్కడ కోతులు అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. సో చూసారా ఇక్కడ హనుమాన్ని మంచిగా మొక్కేసుకొని గుడి లోపలికి వెళ్దాము. ఇక్కడ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి అలా ఒకసారి నేచర్ మొత్తం ఎంజాయ్ చేయాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మనం కొండ పైన ఉంటాం కాబట్టి మనకు కింద ప్రకృతి అనేది చాలా అంటే మంచిగా కనిపిస్తుంది. లోన్లీగా ఉన్న పీస్ఫుల్నెస్ కోరుకున్న వాళ్ళు కానీ, కాస్త మైండ్ రిలాక్స్, అలా స్ట్రెస్ ఫ్రీ, అలా ఏదని కాదు, ఒక్కటని కాదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినా కానీ, వెమ్లవాడకు వచ్చినా, సిరిసిల్ల అని కానీ, ఎక్కడున్న ఇలాంటి ప్లేసెస్ని చూస్తే మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది కాబట్టి అలా ఫ్యామిలీతో ఒక టూర్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. పైగా నరసింహస్వామిని కూడా మనం దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది. సో అది అయిపోయింది కదా, మళ్ళీ మెట్లు దిగేసి కిందికి వచ్చేసాం. కిందికి వచ్చేసి నడుచుకుంటూ మన ఫేవరెట్ ఇంకా స్నేక్ లోపలికి వెళ్ళి అక్కడ కూడా నరసింహస్వామి ఉంటాడు, అక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాము. సో ఇక్కడ నేను ఫస్ట్ చెప్పినట్టుగా లోపల స్నేక్ లోపల విగ్రహాలు అనేవి ఉంటాయని చెప్పాను కదా. సో ఆ విగ్రహాల వెనకాల ఉన్న కథ ఏమిటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ టెంపుల్ కట్టినప్పుడు కూడా చాలా మంచి ఆర్కిటెక్ట్తో కట్టారండి, దేనికైనా ఒక మీనింగ్ఫుల్ ఉండేలా కట్టారు. సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా స్నేక్ పైన కృష్ణుడి పాదాలు ఉంటాయి కాబట్టి అది రిసెంబుల్ చేయడానికి అలా స్నేక్ పైన కృష్ణుని పెట్టారు. అలాగే స్నేక్ లోపల చాలా విగ్రహాలు కూడా ఉంటాయి, చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో దాని వెనకాల ఉన్న కథ ఏమిటో కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాము, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము, దేవుణ్ణి దర్శించుకుంటున్నాము, ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఒక్క ట్రిప్లో మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అలా మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను ఈ స్టోరీ కూడా చెప్తాను. సో స్నేక్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి
చూపిస్తాను. దీనికంటే ముందు మనకు స్నేక్ బయట నరసింహస్వామి స్తంభాన్ని ఇలా బద్దలు కొట్టుకొని స్తంభం మధ్యలో నుంచి వచ్చినట్టుగా పిక్ కూడా ఉంటుందండి. చూసారా, ఇలా మనకు స్టోరీలో కూడా ఉంటుంది, స్తంభం లోపల నుంచేలే నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుని చంపేస్తాడనమాట. సో అలా అది ఆ ఐడియల్ కూడా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. దాని ముందు ఫొటోస్ కూడా చాలా మంది దిగుతారనమాట. స్నేక్ లోపలికి ఎంట్రెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, ఒక పెద్ద బస్ పట్టే అంత ప్లేస్ ఉంటుందండి స్నేక్ లోపల. దూరం నుంచి చూస్తే అనిపించదు కానీ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుందండి, రెండు బస్సులు అలా పడతాయి స్నేక్ లోపల. అంత నీట్గా కట్టారు, కట్టేటప్పుడు కూడా చాలా కష్టపడి ఉంటారు. సో ఇంకా నేను స్టోరీ కూడా స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి. ఈ విగ్రహాలు మనకు హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుని యొక్క కథను చెప్తాయి. భాగవతం ప్రకారం హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు ఒకప్పుడు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు అయిన జయ మరియు విజయులు. ఈ జయ మరియు విజయులు ఒకసారి బ్రాహ్మణులు విష్ణుమూర్తి దర్శనం కోసం వస్తే వారిని అనుమతించరు, పైగా వారిని హేళన చేస్తారు. అలా హేళన చేస్తే బ్రాహ్మణులు చాలా ఆగ్రహానికి లోనై వారిని శపిస్తారు. విష్ణుమూర్తి కూడా బయటకు వచ్చి, నా భక్తులు ఎవరైనా నా దర్శనానికి వస్తే అనుమతించాలే కానీ హేళన చేయకూడదు, మీరు హేళన చేసినందున మీరు దానికి దండన అనుభవించాలి, అందుకు మీరు నాకు హితులుగా 7 సంవత్సరాల తర్వాత కానీ 7 జన్మల తర్వాత కానీ, విరోధులుగా 3 జన్మల తర్వాత కానీ జన్మించాలి అంటాడు. అప్పుడు జయ మరియు విజయులు, 7 జన్మలు మీకు హితులుగా, అన్ని రోజులు మీతో ఉండకుండా మేము ఉండలేము, విరోధులుగా 3 జన్మలైనా సరే మేము ఉంటాము, మేము విరోధులుగా ఉంటాము అని అంటాడు. సో ఫస్ట్ జన్మలో వారు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా జన్మిస్తాడు. హిరణ్యాక్షుడు చేసే అన్యాయాలు ఎన్నో, అతను అందరినీ బాధ పెడుతూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన 3వ అవతారమైన వరాహ అవతారం ఎత్తి హిరణ్యాసుడిని చంపేస్తాడు. హిరణ్యకశిపుడు తన తమ్ముడు మరణానికి చాలా బాధపడి విష్ణువు మరియు విష్ణు భక్తుల మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అన్ని లోకాలకి కూడా తనే అధిపతి కావాలని అనుకుంటాడు. ఇలా ఒకసారి బ్రహ్మని ప్రసన్నం చేసుకొని బ్రహ్మని వరం కోరుకుంటాడు. బ్రహ్మ, నేను అమరుడిని కావాలి, నాకు మరణం అనేది ఉండకూడదు అంటాడు. అప్పుడు బ్రహ్మ, పుట్టినవాడికి మరణం తప్పదు, కావున నేను ఇక వరం ఇవ్వలేను, ఇంకేదైనా కోరుకోమనగా, అప్పుడు హిరణ్యకశిపుడు చాలా ఆలోచించి, పగలు కానీ రాత్రి కానీ, ఇంట కానీ బయట కానీ, ప్రాణం ఉన్నది కానీ ప్రాణం లేనిది కానీ, మనిషి కానీ జంతువు కానీ, ఆకాశం నందు కానీ భూమి నందు కానీ, నీటి నందు కానీ అగ్ని అందు కానీ, ఆయుధం చేత కానీ, వీటి దేని వల్ల నాకు మరణం రాకూడదు అనే వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ ఆ వరాన్ని హిరణ్యకశిపునికి ఇస్తాడు. ఆ వరం రాగానే హిరణ్యకశిపుడు ఇంద్రలోకానికి వెళ్ళి దేవతలను ఓడించి దేవలోకానికి పరిపాలకులు అవుతాడు. హిరణ్యకశిపుని భార్య మరియు కొడుకు విష్ణువు భక్తులు. హిరణ్యకశిపునికి అది నచ్చదు, ఎంత మార్చాలని చూసినా తన కొడుకు అయిన ప్రహ్లాదుడు అసలు మారడు, పైగా ఇంకా ఎక్కువ భక్తితో ఉంటాడు. సో హిరణ్యకశిపుడు తన భటుల చేత ఇక్కడ చంపిస్తున్నాడు ప్రహ్లాదుని, ప్రహ్లాదుడు వినట్లేదని చంపిస్తున్నాడు. అయినా కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు విష్ణు యొక్క నామాలు స్మరిస్తూ ఉండేవాడు. ఇంకా ఒకసారి నీ స్వామి ఎక్కడైనా ఉంటాడా అని అడగ్గా, నా స్వామి ఎక్కడైనా ఉంటాడు, ఈ స్తంభంలో ఉంటాడా అంటే ఈ స్తంభంలో కూడా ఉంటాడంటే, హిరణ్యకశిపుడు స్తంభాన్ని బద్దలు కొట్టగా అందులో నుంచి నరసింహావతారం, విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తి అప్పుడు హిరణ్యకశిపుణ్ణి తన కాళ్ళపైన కూర్చోబెట్టుకొని, అతనుకున్న వరం తెలుసు విష్ణుమూర్తికి, అతనుకున్న వరంలో ఉన్న ఏది కాకుండా ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, ఇంటి గుమ్మం దగ్గర, అక్కడ కింద కాదు పైన కాదు, తన కాళ్ళపైన కూర్చోబెట్టుకొని ఏ ఆయుధం లేకుండా తన గోర్లతో ఇలా కడుపుని చీల్చి వధిస్తాడు. అలా వధించిన ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి అస్సలు శాంతించడు. అప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి యొక్క పాదాలపై పడి శాంతించమని వేడుకోగా అప్పుడు నరసింహస్వామి శాంతిస్తాడు. చూసారా, ఇక్కడ దేవుడు తన భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా ఎప్పుడు చూసుకుంటారు. సో నమ్మకంతో మనం భక్తితో దేవుణ్ణి కోరుకుంటే మన కోరికలన్నీ కూడా తీర్చేస్తాడు. చూసారా, ఇక్కడ మీరు ఈ వీడియో చూడడం వల్ల ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుని స్టోరీ చెప్పాను, అలాగే స్నేక్ పైన కృష్ణుడు ఎందుకుంటాడో చెప్పాను, అలాగే గుడి మొత్తం చూపించాను. ఇక్కడ కాస్త మెమరీని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మన ప్రతి స్టాచ్యూ దగ్గర నేను ఒక ఫోటో అనేది తీసుకున్నాను. సో మెమొరబుల్గా ఉంటుంది, ఎప్పుడైనా చూస్తే కూడా నేను ఇలా తీసుకున్నానని ఉండడానికి.
చూసారా నాం పెళ్లి రావడం వల్ల ఎన్ని ఉంటాయో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో సో మీరు కూడా పక్కాగా ఈ సరౌండింగ్స్ కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు నాం పెళ్లిని పక్కాగా విజిట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు విజిట్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు ప్లీజ్ షేర్ చేయండి. మీరు అక్కడ చేసిన ఎంజాయ్మెంట్ ఏంటి, మీకు అక్కడ ఏది అంటే బాగా నచ్చింది, ఈ స్టోరీస్ మీకు ఫస్టే తెలుసా, ఇంకా నేను ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఇలా మీకు ఏది నచ్చితే అది మీ వ్యూతో పాటు ప్లీజ్ నాకు ఒక కమెంట్ కూడా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎన్ కుకింగ్.